మీరు ఎప్పుడైనా ఆలోచించారా డాలర్ డీతో స్టార్ట్ అవుతుంది కదా మరి ఎస్ ఎలా వచ్చింది అని మీరు బబుల్ గమ్స్ తింటున్నారా మీ పిల్లలకి కింద చాక్లెట్స్ ఇప్పిస్తున్నారా క్రికెట్ ఫీల్డ్ మీద కనిపించే యాడ్స్ అవి నిజమా అవి ఎలా వేస్తారు ఇలాంటి ఫ్యాక్ట్స్ గురించి వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ మీలో చాలా మందికి ఒక డౌట్ వచ్చే ఉంటుంది డాలర్ డీతో స్టార్ట్ అవుతుంది కదా అండ్ డాలర్ సింబల్ కూడా డీతోనే స్టార్ట్ అవ్వాలని మరి అలా కాకుండా ఎస్తో ఎందుకు స్టార్ట్ అయింది అని యాక్చువల్గా ఈ సింబల్ రావటానికి కారణం ఈ ఫోటోలో క్లియర్గా చూడొచ్చు పదిహేడు వందల డెబ్బైలో డాలర్ని పేసోగా పిలిచేవారు ఎక్కువ పేసోల్ని తెలపడానికి పీ పైన స్మాల్గా ఎస్ అని రాసేవారు అది రాన్ రాను ఇలా మర్జ్ అయిపోయి ఇలా మారిపోయింది ఇది కాకుండా ఇంకో తీరీ కూడా చెప్తుంటారు అదేంటంటే యుఎస్లోని ఎస్ లెటర్ పైన యూ అనే మర్జైపోయి ఈ సింబల్ వచ్చిందని చెప్తుంటారు ఫ్యాక్ట్ నెంబర్ టూ మన కంప్యూటర్లోని ఏదైనా ప్రోగ్రాంలో లేదా ఏదైనా యాప్లో ఎర్రర్ వస్తే దాన్ని బగ్గని పిలుస్తుంటారు అయితే బగ్గని ఎందుకు పిలుస్తారంటే పంతొమ్మిది వందల నలభై ఆరులో హోపర్ అనే వ్యక్తి కంప్యూటర్లో వర్క్ చేస్తుండగా ఒక కంప్యూటర్లో ఒక రియల్ బగ్ ఇరుక్కుంది దాని వల్ల ఆ కంప్యూటర్లో ఎర్రర్ వచ్చింది అప్పటి నుండి ఎర్రర్ని బగ్ అని పిలవటం జరిగింది ఆ బగ్ని కేర్ఫుల్గా బయటకు తీసి ఒక బుక్ పైన పెట్టి టేప్ వేసి అతికించారు అలా బగ్గనే పేరు వచ్చింది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ కిండర్ జాయ్ దీన్నే కిండర్ ఎగ్ అని కూడా పిలుస్తుంటారు దీన్నైతే చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటుంటారు అయితే అమెరికా దీన్ని ఎందుకు బ్యాన్ చేసింది కిండర్ సప్రైజ్ జాయ్ ప్రాబ్లం ఏంటంటే ఇది ఒక టూ ఇన్ వన్ చాక్లెట్ ఇందులో చిన్న చిన్న టాయ్స్ కూడా ఉంటాయి కొంతమంది పిల్లలు అది గమనించకుండా ఫుడ్తో పాటు తినేస్తుంటారు అలా తినడం వల్ల కడుపులోకి వెళ్ళి చాలామంది పిల్లలు వాళ్ళ ప్రాణాలని కోల్పోయారు అందుకే దీన్ని అమెరికా బ్యాన్ చేసింది ఆ తర్వాత కిండర్ సర్ప్రైజ్ జాయ్ కంపెనీ తన తప్పును తెలుసుకొని కొత్తగా మోడిఫై చేసింది అదే కిండర్ జాయ్ అందులో ఒకవైపు చాక్లెట్ ఉంటుంది ఇంకొక వైపు టాయ్స్ ఉంటాయి ఇప్పటికీ కొన్ని దేశాల్లో మాత్రం ఓల్డ్ స్టైల్ కిండర్ జాయ్ నడుస్తుంది అయితే ఫ్రెండ్స్ మీ పిల్లల్ని వీటికి దూరంగా ఉంచడమే మంచిది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఎక్స్ప్లోడింగ్ గమ్ బబుల్ గమ్ ప్రతి ఒక్కరికి ఫేవరెట్ దీనిని పిల్లలు ఇష్టపడి తింటారు అండ్ వాటితో బబుల్స్ కూడా చేస్తారు కానీ మీరు దానివల్ల కలిగే నష్టం గురించి ఎప్పుడైనా ఆలోచించారా దానివల్ల ప్రాణాలకే ప్రమాదకరం ఉక్రెయిన్లోని కోనోప్ సిటీకి చెందిన వ్లదామిర్ లికోనస్కి కొత్త కొత్త ప్రయోగాలు చేయాలంటే చాలా ఇష్టం ఒకరోజు తన రూమ్లో కంప్యూటర్పై వర్క్ చేస్తున్నాడు అయితే అతను బబుల్ గమ్పై ఎక్స్పెరిమెంట్ చేద్దామని తన చువింగమ్ని తీసి సిట్రిక్ యాసిడ్ ఇంకా వేరే కెమికల్స్తో మిక్స్ చేశాడు సో దీని టేస్ట్ ఎలా ఉంటుంది అని చూద్దాం అనుకున్నాడు ఆ తర్వాత బబుల్గమ్ తన నోట్లో వేసుకున్నాడు అంతే అతని నోరు ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది అండ్ కొన్ని క్షణాల్లో చనిపోయాడు అప్పుడు అతని వయసు ఇరవై సంవత్సరాలు మాత్రమే ఈ ఇన్సిడెంట్ రెండు వేల తొమ్మిదిలో జరిగింది ఈ ఇన్సిడెంట్ తర్వాత యూరోప్లో చాలామందికి తెలిసిపోయింది సో అందువల్ల యూరోప్ వాళ్ళు ఈ బబుల్ గమ్ని బ్యాన్ చేశారు చూశారు కదా ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండడమే చాలా మంచిది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ క్రికెట్ గ్రౌండ్లో చాలా రకాల అడ్వర్టైజ్మెంట్స్ని చూసే ఉంటారు గ్రౌండ్ మొత్తం యాడ్స్ అనేవి ఎల్ఈడి డిస్ప్లేలతో పోస్టర్స్ తో ఎక్కువగా రన్ అవుతూ ఉంటాయి అయితే గ్రౌండ్ మీద కూడా మీరు చూసే ఉంటారు చాలా మంది వీటిని పెయింట్స్ తో వేశారేమో అనుకుంటారు అయితే అది నిజమే కానీ అది ఇప్పుడు కాదు అప్పట్లో పెయింటింగ్ స్ప్రేస్ తో గ్రౌండ్ మీద యాడ్స్ చేసేవాళ్ళు కానీ వాటి వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అవేంటంటే మ్యాచ్కి కొన్ని ఫిక్స్డ్ అడ్వర్టైజ్మెంట్స్ మాత్రమే వేయగలం మళ్ళీ వాటిని పదే పదే తొక్కడం వల్ల కలర్ పోయి ఆడియన్స్ కి సరిగా కనపడకపోవటం అందుకని ఇప్పుడు మోడ్రన్ టెక్నాలజీస్ ని యూజ్ చేసి అడ్వర్టైజ్మెంట్స్ వేస్తున్నారు ఈ పెయింటింగ్ అండ్ స్ప్రేల స్థానంలో టీ మార్ఫింగ్ టెక్నాలజీ తీసుకొచ్చారు దీన్నే త్రీ మార్ఫింగ్ అండ్ వర్చువల్ రియాలిటీ యాడ్స్ అంటారు దీని వల్ల రకరకాల యాడ్స్ వేసుకోవచ్చు ఏ కంట్రీకి తగ్గట్టు ఆ కంట్రీకి అడ్వర్టైజ్మెంట్స్ వేసుకోవచ్చు